హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను ఇంత డిస్కస్ అవుతున్న టాపిక్ అంటే ఏపీ పాలిసెట్ రిలేటెడ్గా మనకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అదేంటంటే మనకు అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది కదా, మరి సెకండ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ సెకండ్ కౌన్సిలింగ్కి ఎలాంటి వారు వెళ్ళొచ్చు? ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మనకి ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఉంటుందో వాళ్ళు కూడా సెకండ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది వెళ్ళొచ్చా అన్న డౌట్ అయితే చాలామందికి రైజ్ అయింది. అది ఎందుకన్నది కూడా వీడియోలో మాట్లాడతాను. దాంతోపాటు ఎవరైతే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్లో అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వని వారు కూడా మనకి సెకండ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వచ్చా, దీని గురించి కూడా మనం వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లో వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఎందుకు ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు అనేది ఒకసారి అయితే గమనిద్దాం. ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే మెయిన్గా ఫస్ట్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి కూడా సెకండ్ కౌన్సిలింగ్కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారంటే, మేబీ వాళ్ళు ఏవైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేశారో ఆ సర్టిఫికేట్స్కి ఇంకొన్ని సర్టిఫికేట్స్ యాడ్ చేద్దామన్న ఉద్దేశంతో, లేదంటే మనకు ఈ యొక్క ఫీజు రిమర్మెంట్ నో అని వచ్చింది, మరి దానికి ఎస్ అని రావడానికి మేము మరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చా అని ఈ పాయింట్ ఆఫ్ మీద చాలామంది అయితే అడుగుతున్నారనమాట. కాబట్టి దీన్ని క్లియర్గా మనం తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దీనికనేది అటెండ్ అవ్వచ్చు, కొన్నిసార్లు అటెండ్ అవ్వకూడదు. ఎలా అంటే మనకు మీరు అనేది అటెండ్ అయితే అవ్వండి, కానీ అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తారా అన్నది 100% మనం అయితే చెప్పలేం. బట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసిన అవసరం అయితే లేదనమాట. దాంతోపాటు మనకి ఏదైతే ఇన్కమ్ అప్డేషన్ ఉందో దానికి సంబంధించి సపరేట్గా గవర్నమెంట్ వాళ్ళే అనౌన్స్మెంట్ ఇవ్వాలి. అలా ఇవ్వనప్పుడు మనం కూడా ఏం చేయడానికైతే లేదు. కానీ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, డెఫినెట్గా మీరు ఏమైనా సర్టిఫికేట్స్ యాడ్ చేద్దామనుకున్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వెరిఫై చేద్దామనుకున్నా డెఫినెట్గా సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. ఎవరైతే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందనుకుంటారో వాళ్ళు మరీ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్దామనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి, ఇందులో డౌట్ అయితే లేదు. అక్కడ వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారా చేయరా అన్నది పాయింట్ పక్కన పెట్టేసేయండి, డెఫినెట్గా మీరైతే వెళ్ళండి. ఎందుకంటే ఇన్ కేస్ పాసిబుల్ అయినట్టయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మ్యాక్సిమం నాకు తెలిసినంత ప్రకారం కూడా అక్కడ మ్యాక్సిమం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఎందుకు అంటే మనకు ఉండి ఒక 1 or 2 సర్టిఫికేట్స్ మీ రెజ్యూమ్ అంటే మీ ఏదైతే ఐడెంటిటీ ఉంటుందో దాని మీద అయితే యాడ్ చేసేదే, కాబట్టి డెఫినెట్గా వాళ్ళైతే వెరిఫికేషన్ అనేది చేస్తారు. కానీ ఇది ఎంతవరకు నిజమని 100% నేనైతే చెప్పలేను, కానీ డెఫినెట్గా మీరైతే సెకండ్ కౌన్సిలింగ్లో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే లేదంటే ఏమైనా సర్టిఫికేట్స్ యాడ్ చేద్దామనుకున్నా సరే డెఫినెట్గా వెళ్ళండి. మేబీ పాసిబుల్ అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగచ్చు, అక్కడ కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ యాడ్ చేయొచ్చు, మేబీ మీ ఫీజు రిమర్మెంట్లో ఎస్ అని కూడా రావచ్చు. ఎందుకు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవాలి? కాబట్టి డెఫినెట్గా అయితే వెళ్ళండి. ఇక రెండవది ఏంటంటే మెయిన్గా మనకు ఎవరైతే అసలే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వలేదు, మరి సెకండ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చా అంటే ఫ్రెండ్స్ ఇంకా మీరైతే ఆలోచించవలసిన అవసరమే లేదు, డెఫినెట్గా మీరు అటెండ్ అవ్వచ్చు. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా 100% అయితే చేస్తారు. ఎందుకంటే మనకు ఆపర్చునిటీ అనేది గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే ఎన్నో రీజన్స్ వల్ల ఫస్ట్ కౌన్సిలింగ్లో మిస్ అయి ఉంటారు, బట్ దానికి మిస్ అయినందుకు మీరు సీట్ లాస్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీకు మరొక ఆపర్చునిటీగా సెకండ్ కౌన్సిలింగ్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అక్కడ మీరు వెరిఫై అయిపోయిన తర్వాత యాజువల్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో అదనేది మనకి ఎక్కువ డేస్ అనేది జరగదు, కేవలం 1 or 2 days మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ 1 or 2 days మీ వర్క్ అనేది డెఫినెట్గా కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి మీకు ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వలేదో వాళ్ళకి ప్రాబ్లం అయితే లేదు, వాళ్ళకి చేసేస్తారు అది ఓకే. కానీ అటెండ్ అయ్యి కూడా మరీ ఇంకోసారి వెళ్దామనుకుంటే మాత్రం అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మేబీ మీరు వెళ్ళండి, పాసిబుల్ అయితే చేస్తారు, లేదు అంటే మనం ఏం చేయడానికి అయితే లేదనమాట. బట్ మీ సైడ్ నుంచి మీరైతే డెఫినెట్గా ట్రై అనేది చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.